అటువంటి విశ్వాసులందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు మరియు ప్రత్యేకంగా ఈ మాండీ థర్స్డే అనగా నియమ గురువారం గురించి ధ్యానం చేయడానికి ఈ సమయంలో దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్థుతి 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 స్తోత్రాలు ఉన్నాము ఈ మాండీ థర్స్డే అనగా నియమ గురువారం కొన్నిసార్లు గురువారాన్ని బేస్తవారం అని కూడా పిలుస్తాం కానీ క్రైస్తవ చరిత్రలో క్రైస్తవ లోకంలో ఈ చివరి వారపులో జరిగినటువంటి ఈ యొక్క దినానికి చాలా ప్రాముఖ్యత ఉంది గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చేటటువంటి గురువారమే ఈ మాండీ థర్స్డేగా ఉంది దానిని ఆ రోజే ప్రభు భోజన సంస్కారం మరి చాలా రోజుల నుంచి ఈ యొక్క ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వారు మరి ప్రత్యేకంగా మాండీ అనగానే ఏమి అని కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు మాండీ వర్డ్ కమ్స్ ఫ్రమ్ ది లాటిన్ మాండేటమ్ మాండీ వర్డ్ కమ్స్ ఫ్రమ్ ది లాటిన్ మ్యాండేటమ్ అంటే ఆర్డర్ కమిట్మెంట్ ఆఫ్ గాడ్ మరి పాప క్షమాపణ నిమిత్తం అనొకొకరు చిందింపబడుచున్నటువంటి ఆ రకం గురించి చివరాత్రి భోజనం యేసు క్రీస్తు శిష్యులకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క భోజనాన్ని మరి ఆ నాలుగు రకాలుగా హోలీ కమ్యూనియన్ అని లార్డ్ సప్పర్ అని హోలీ సాక్రమెంట్ అని హోలీ యూకరిస్ట్ అని పిలువబడుతుంది అనగా హోలీ కమ్యూనియన్ పరిశుద్ధ సమభాక్తము సహవాసం లార్డ్ సప్పర్ ప్రభు భోజనం హోలీ సాక్రమెంట్ పరిశుద్ధ సంస్కారం సజీవ ఆచారం హోలీ యూకరిస్ట్ కృతజ్ఞతకు అనేటటువంటి గ్రీక్ మాట అది యూకరిస్ట్ అంటే అది గ్రీక్ మాట ప్రభు చేసినటువంటి ఆ బలి ప్రభు చేసినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాకు అనుసరించినటువంటి విధానం

ఆచారాలు రెండు క్రైస్తవ సంఘంలో ఆ రెండు వేల సంవత్సరాల నుంచి ప్రారంభమైన చెప్పవచ్చు ఒకటి ప్రభురాత్రి భోజనం రెండవది బాప్తిస్మం ఈ బాప్తిస్మం అనేది ఆది సంఘం వారు మరి ఈ రెండు ప్రభురాత్రి భోజనం బాప్తిజం ఆచరిస్తూ వస్తున్నారు బాప్తిస్మం అనేది ఏమి చుట్టూ సమాజానికి ఈ క్రైస్తవుడు క్రైస్తవురాలుగా ఉన్నామనేటటువంటి ఈ బాహ్య సూచనగా బాప్తిష్పం ఉన్నది అంటే బాప్తిజం ద్వారా మనం ఇచ్చేటటువంటి సాక్ష్యం ఏసు క్రీస్తు నమ్మిన బిడ్డ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందినానని మరి పస్కా బలి పాత నిబంధన కాలంలో ఇస్రాయిల్ యొక్క చిర విడుదలలో పస్కా బలి యొక్క విషయం మనకు తెలుసు అది పస్కా విందు నుండి పుట్టినదే ప్రభుభోజన సంస్కారం ఈ రెండు కూడా దేవుని కృపకు చిహ్నాలుగా ఉన్నాయి వీటిని ఆచరిస్తే చాలా దీవెనలు వస్తాయి అనుకోవడం దానితో సంతృప్తి పడడం సరి అయింది కాదు ఈ సమయంలో కొన్ని సత్యాలు మరొకసారి మా జ్ఞాపకం చేసుకోవాలని ముందు నిల్చున్నాను మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మత్తస్ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి ముప్పై వరకు వారు భోజనము చేయిచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదిచ్చి తన శిష్యులకు ఇచ్చి ఇది మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞత అసత్తులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం కొత్తదిగా త్రాగు దినం వరకు దాని త్రాగునని మీతో చెప్పుచున్నాను అనేను అంతట వారు కీర్తన పాడి ఒలియువ కొండలకు వెలిరి ప్రియా సోదరి సహోదరులారా మలారా ఆయన జ్ఞాపకం చేస్తకు దీన్ని చేయడని యేసుప్రభుల వారు చెప్పినటువంటి ఆజ్ఞ డూ దిస్ ఇన్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ మరి ప్రభుభోజన బల్ల యుద్ధకు వచ్చేటటువంటి మనం ప్రభుబల్లలో మోకాళ్ళు ఉన్నప్పుడు రెండు చేతులు ఇలా పెట్టుకొని వినయంగా విధేయతో కూర్చుని వాట్ యు ఆర్ రిమెంబరింగ్ అట్ ద గ్లాడ్స్ టైబుల్ హూమ్ యు ఆర్ రిమెంబరింగ్ ఈ విషయాన్ని మనం ధ్యానిస్తాం ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు వినయ విధేలతో తీనుడుగా ఆయన యొక్క శరీరం ఆయన రక్తం నేను తీసుకుంటున్నాను నేను సంపూర్ణంగా అది అదేదో రొట్టెమొక్కి ఇస్తారు ఏదో తీయగుంటుంది రాక్షసం నేను తీసుకుంటున్నటువంటిది అనేది కాదు మాట నన్ను జ్ఞాపకం చేసుకునే దీని దీనిచ్చేయుడి ఈ స్థలానికి రాగానే మనం ఏసాను తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేదు మరి ఇది చాలా పవిత్రమైంది పరిశుద్ధమైంది ఆ యొక్క ప్రభు భోజనం వల్ల లభించడం ఆశీర్వాదకరం దీవెనకరం ధన్యకరం మన ఆత్మలకు క్షేమకరం పస్కా పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున జరిగిందని పిలుస్తారు యేసు పస్కా భోజనాన్ని సిద్ధపరచడానికి ఆయన ఇక మరుసటి రోజు యజ్ఞానికి వెళ్తాడు కాబట్టి ఆ మొదటి దినం యేసు పసుకా భోజన సిద్ధపరచడానికి పియతుర్యహాలను పంపి పట్టణం గ్లూకాసు వార్త ఇరవై రెండు ఎనిమిది మీరు చదువుకోరండి మీరు పట్టణంలోకి వెళ్ళినప్పుడు నీళ్లకు నమ్మోయి వాడు కనబడతాడు ప్రభువుకు మేడగది కావాలని మీరు అడిగితే కాలము సమీపమైంది నా శిష్యులతో కూడా నీంత పసుకాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని మీరంటే కొత్త వార్త ఇరవై ఆరు పద్దెనిమిదిలో ఏసు వారు ఆ యొక్క మేడగదిలో భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయన శిష్యులను వరుసగా కూర్చొనిబెట్టి పన్నెండు మంది శిష్యుల యొక్క పాదములు కడిగి వాళ్ళ తవాలతో వారి కాళ్ళను తుడిచి నేను చేసినట్లు మీరును ఇతరులకు చేయమని తన ప్రేమను తన దీనత్వాన్ని కనపరిచాడు ఆ సమయంలో ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి తీసుకొని తినడి ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం నన్ను జ్ఞాపకం దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాని వారికిచ్చి దీనిలోని మీరందరూ త్రాగుడి ఇది పాప పరిహారం కలుగుతకా మీ కొరకును అనేకుల ఒకరు చిందింపబడుచున్న కొత్త నిబంధన యొక్క నారతం దీన్ని తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటక చేయడని చెప్పినటువంటి మాట వేసు వారు ఈ మాటలు చెప్పి ఎంతో వేదన బాధతో తన హృదయంలో ఉన్నటువంటి బాధను తెలియపరుస్తున్నప్పుడు వారు భుజిస్తున్నారు అప్పుడు ప్రభువు మీలో ఒక నన్ను అప్పగించను అనే మాట అన్నాడు అందుకు వాళ్ళు నేనా ప్రభువా నేనా ప్రభువ నేనా ప్రభువ ఒకరి ముఖలు ఒకరు శిష్యులు చూసుకుంటున్నారు పన్నెండు మందిలో ఒకరని ప్రభుకు తెలుసు యోహాను స్వార్థ పదమూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఆరో వచనంలో మీరు చూస్తారు నా ప్రభు నేనా ప్రభు నా పాత్రలో నా పాత్రలో నాతో పాటు చెయ్యి ముంచిన వాడిని నన్ను అప్పగిస్తాడు ఆ సమయంలో యూధ ఐశ్వర్యోతు ఆ యొక్క రొట్టెలు చేయి పెడుతున్నాడు ప్రభు చేయి ఇక్కడ ఉంది నాతో పాటు పాత్రలో చేయి ముంచిన వాడిని నన్ను అప్పగిస్తాడు అప్పుడు వాళ్ళందరికీ తెలిసిపోయింది యూదా ఐశ్వర్యోత్ అని వెంటనే ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో యూధా ఐశ్వర్యోత్ ఆ డబ్బు సంచి దగ్గర పట్టుకొని వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం కానీ కీర్తనకారుడు దావిద్ మహారాజు రాస్తాడు కీర్తన నలభై ఒకటి తొమ్మిదిలో మనిషి కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోచున్నాడు మనిషి కుమారుడు ఇక్కడ కూడా ప్రవచనం నెరవేరుస్తుంది వ్రాయబడినట్టు ఆయన పోచున్నాడు ఈ రొట్టెను పట్టుకొని తీసుకొని తినుడు ఇది నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటు చేయండి నేనే జీవాహారంను ఆత్మీయ జీవితం మన కొరకు శరీరం విరవబడింది మరొకరకు రక్తము ప్రాణము ధారపోసాడు అనేకుల యొక్క క్రయధనం యేసు ప్రభుల వారు ఆ పాత్రను పట్టుకొని మరొకరు ఇది నిబంధన విషయమైన అనేకుల కొరకు చిందింపబడుచున్నటువంటి నా రక్తం వల్ల కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయల్ ప్రజలు ధర్మశాస్త్రానికి లోబడాలి కానీ ధర్మశాస్త్రానికి లోబడలేదు ధర్మశాస్త్రానికి విరోధంగా పనిచేశారు వారు తన నిబంధన ఇస్తున్నాడు మీ కొరకు కాచుతున్నటువంటి కొత్త నిబంధన ఆ రక్తం దేవుడు తన దయను చూపించిన వారితో ఒక నిబంధన చేస్తున్నాడు ఆ నిబంధనని కొత్త నిబంధన ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై నాలుగులో మనం చూస్తున్నాం ఇదిగో నేను ఇస్రాయల్ వారితోను యూదా వారితోను కొత్త నిబంధన దినములు వచ్చొచ్చున్నవి ఇదే హోవాకు ఇదే కొత్త నిబంధన ఏసు క్రీస్తు సిల్వ రక్తం అది ఐగుతుల నుండి వారిని తప్పించడాకైనా నేను వారిని చేయి పట్టుకునే దినం వారి పితృలతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొని ఇదే హోవాకు ఈ దినములైన తర్వాత నేను ఇస్రాయలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మవిధి ఉంచదను వారి హృదయుల మీద దాని వ్రాసదను యహోవా వాకిదే నేను వారికి దేవుడినైందును వారు జనులగుదురు వారు మరి ఎన్నడూను యహోవాను గూర్చి బోధ నొందుదుమని తమ పొరుగు వారికి తన సహోదరులకు కానీ ఉపదేశము చేయరు చేయరుడు రాసుక్రీస్తు నిబంధన ఆయన రక్తమిస్రాయులు విరోధులుగా ఉండినారు కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన వచ్చిన రక్తాన్ని బట్టి నమ్మిన వారందరికీ కూడా ఆయన రక్షణ క్షమాపణ ఇస్తానని వాగ్దానం చేశాడు యేసు తన రక్తంతో స్థిరపరిచాడు ఇదే నిబంధన రక్తం అనేకుల కొరకు చిందింపబడిన నా రక్తం పాప క్షమాపణ కొరకు నిత్య జీవం పొందేటట్లు ఆయన రక్తం దారపోసాడు పాత నిబంధన గ్రంథంలో మరి రక్తం కేవలం యూదుల కొరకే బలు అర్పించారు కేవలం యూదుల కొరకే కొత్త నిబంధన రక్తం అనేకుల కొరకు ప్రపంచమంతటి కొరకు మరి ఈరోజున ఆ సిల్వ శ్రమ ధ్యానాలకి వెళ్ళకముందు యేసుతో నీవు నిబంధన చేసుకొని ప్రభువా నేను సంపూర్ణంగా నేను నమ్ముకున్నాను నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు నీవే నా కొరకు సివలో మరణించి రక్తం కార్చి ఈరోజు నా రక్షించిన దేవుడవని మార్మన్స్ పొంది ఆ సిల్వ రక్తం తీసుకునేటప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి యేసు యొక్క రక్త మాంసాలు సాదృశ్యాలు ఏమంటే రొట్టె ద్రాక్షరసం ఆయన యొక్క బల దగ్గర మనం ఉన్నామంటే సహవాసమును జ్ఞాపకం చేయుచ్చున్నది నిబంధన రక్తం పాప విమోచన రక్తం ప్రిబిడ్డలరా ప్రభు బలలో నిర్లక్ష్యం చేయకూడదు ఆత్మీయ మేలులు పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉండాలా ఆయన శరీర రక్తము నీకు లభించడం గొప్ప ఆశీర్వాదకరమని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను యోహాన్ సువార్త ఆరో అధ్యాయం యాభై ఒకటో వచనం ఎందుకు ఈ ప్రభు బల్ల ఎందుకంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం ఆయనని ఎందుకు తీసుకోవాలి ఆ ప్రభు తీసుకోకపోతే ఏమవుతుంది ప్రభు బలాన్ని తీసుకుంటేనే రక్షించబడతామా అని కొంతమందికి సంశయం ఉండవచ్చు ప్రియమైన బిడ్డలారా నిజమే ప్రభు బలాన్ని తీసుకుంటేనే రక్షించబడతాము ఆయన చెప్తున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమని నువ్వు తీసుకోవడం లేదంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడం లేదు నీవు తీసుకోవడం లేదంటే నీకు నిత్య జీవము అవసరం లేదు నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు యోహాన్ శువార్ తారవద్యం యాభై ఒకటి దేవుని నిత్య జీవం మనతో పాటు ఉంది ఆయన మన కొరకు తన జీవంనిచ్చాడు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు దేవుని జీవం మనలో ఉంటే మనం మహిమ శరీరాన్ని పొందుతాం ఆయన నిత్య జీవాన్ని మనం తీసుకొని వెళ్ వెళుతాడు ఎందుకు చేయాలా ఇదంటే ఆయన జ్ఞాపకం చేసుకుంట చేయాలా నిత్య జీవం పొందాలని చేయాలా ఇంకోటి మరణాన్ని ప్రచురించాలా ఆయన నిజంగా మానవుల కొరకు వచ్చి మరణించినాడని ఆయన మరణమును ప్రచురించాలా ఆయన రక్షణ భాగంలో పాలు పంచుకునవలసి ఉన్నది అందుకే ఎవరు కూడా అయోగ్యంగా తీసుకోకూడదు ప్రభు భోజన బల్లం తీసుకునేవారు ఎలాగూ తీసుకోవాలో పరిస్థితుడైన పౌలు గారు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు రాశారు దయచేసి మీ అందరూ తెలుసు చాలాసార్లు చదివారు చాలాసార్లు ప్రసంగాలు విన్నారు ప్రభు బల దగ్గరకు వచ్చిన వారు ఏ రీతిగా ఉండాల ప్రభు బాల దగ్గరకు వచ్చేవారు ఎవరైనా శత్రువులు ఉంటే శత్రుల దగ్గరికి పోయి క్షమాపణ కోరి రావాలా ప్రభు దా బల దగ్గరకు వచ్చిన వారు ఈరోజు ఎవరైనా వచ్చేటళ్ళు ప్రేమిడలారా మీకు ఎవరైనా పగవారు ఉన్నారనుకుంటే వాళ్ళ దగ్గర హలో బ్రదర్ హలో సిస్టర్ హలో మేడం అని నేను పలకరించి ప్రభుబాల దగ్గర రండి మీలో కక్షలు పగలు ద్వేషాలు అసూయలు ఈర్ష్యలు ఇవన్నీ పెట్టుకొని ప్రభుబాల దగ్గరకు వస్తే నీకు ఆ యొక్క రక్షణ భాగం నిత్య జీవం లభించదు అందుకే అంటున్నా అంటున్నాడు యోగ్యముగా తీసుకోవాలా తీసుకునేటోడు తను తాను పరీక్షించుకోవాలా పరీక్షించుకోవాలంటే ప్రార్థన ద్వారా సరి చేసుకోవాలా దేవుని వాక్యం ద్వారా పరీక్షించుకోవాలా నీ మనసాక్షి ద్వారా పరీక్షించుకోవాలా నీవేమై ఉన్నావో నీ నీవేస్తూ క్రీస్తు ప్రభు పాదాల దగ్గరకు వస్తున్నప్పుడు నీ యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉంది ఏ రీతిగా ప్రభును సేవిస్తూ ఉన్నావు ప్రార్థన ద్వారా సరి చేసుకోవాలా ప్రభు పలు ఎందుకు తీసుకోవాలన్న విషయాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు మన నిత్య జీవం పొందడానికి ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మరణాన్ని ప్రచురించడానికి మన పాపములకు కొరకు ఆయన మరణించాడు కాబట్టి ఆయన యొక్క శరీర రక్తములు మన కొరకు చింతచబడ్డాయి కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవాలా ఆయన రక్తంలో పాలు పంచుకోవాలా మనకు మనం పరీక్షించుకోవాలా ఎట్లా అంటే ప్రార్థన ద్వారా దేవుని వాక్యం ద్వారా ధ్యానించడం ద్వారా వాక్యం వినటం ద్వారా సంఘానికి వచ్చిన ద్వారా ప్రార్థన సాహసంలో పాల్గొనటం ద్వారా మనం ఎలాగున్నామానం పరీక్షించుకోవాలి అందుకంటున్నాడు తను తాను పరీక్షించుకోవాలా అయోగ్యంగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఆ యొక్క గ్రంథంలో రాయబడి ఉంది కొరంతి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి కొరంతి ఇరవై మూడు ముప్పై ఒకటి వరకు ప్రియ సంగమా ఈ రోజున ప్రభు వల్ల దగ్గరకు వచ్చినటువంటి నీవు ఏ రీతిగా ప్రభును ఆరాధిస్తున్నావు ఏ రీతిగా ప్రభు యొక్క మనసును నీవు కేంద్రీకృతం చేసుకుంటున్నావు మరి పాత నిబంధన కాలంలో ఐగుప్తు చెరువులో ఉన్నటువంటి ఇస్రాయలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందడానికి సంహారదూత మరణం నుండి తప్పింపబడి దేవుని అద్భుత విమోచన నిరంతరము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి ఇంత పసుకా బలి గొర్రెను కోసి మీకు తెలుసు ఆ యొక్క రక్తము వారి యొక్క ఇంటి గుమాలకు పూసి ఆ యొక్క మరణం నుంచి తప్పించబడి చెరువులోంచి విడుదల పొందించారు ఈరోజున మనము క్రీస్తు ద్వారా పాప బంధకాల నుండి మరణము నుండి శాపము నుండి భయంకరమైనటువంటి అన్య ఆచారముల నుండి భయంకరమైనటువంటి దినముల నుండి మనము తప్పింపబడ్డాము రెండు సంవత్సరాల కిందట సంవత్సరం కిందట ఈ కరోనా వ్యాధితో ఎంతోమంది మరణించారు ఈ రోజున యేసు రక్తం తీసుకోవడానికి దేవుడి నీకు ఆధిక్యతనిచ్చాడు ఆ మహాభయంకరమైనటువంటి తెగుల నుంచి దేవుడిని రక్షించలేదా ప్రియమైన బిడ్డలారా అందుకే ఈ పరిశుద్ధ లార్డ్ సఫర్ ఆచరణ మనం ఆచరిస్తున్నాం పస్కా గొర్రెపిల్ల క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నది ఆయన అన్నాడు అందుకే నేనే జీవాహారమునై ఉన్నాను పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలు పస్కా పండుగను ఆచరించారు అది ఒక పెద్ద పండుగ పసుకా పండుగ నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐగుప్తు చెరలో బానిసత్వంలో పరో చేతి కింద ఉన్నటువంటి ప్రజలు మోసే నాయకత్వం ద్వారా విడుదల పొందిన మాట మనకు బాగా తెలుసు నిబంధన కాలంలో ఇస్రాయెల్ పసుకా పండుగను ఆచరిస్తూ ఈ ఈరోజున ఆ పసుకా గొర్రెపిల్ల ఎవరు కాదు నీ కొరకు నా కొరకు మరణించినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు దాని కొరకు ఏమి చేస్తున్నావు ఈ ప్రభు భోజన సమయంలో యేసు ప్రభుల వారు అక్కడున్న శిష్యులకు బోధించాడు మీ కొరకు నా ఆశ్చర్యం అంటే మన కొరకు బోధించాడు మీ కొరకు కార్చినటువంటి రక్తం అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి హోలీ కమ్యూనియన్ సమ పరిశుద్ధ సమవాక్తం ప్రేమగల సహవాసం ఇది ఐక్యతను తెలియపరుస్తూ ఉంది క్రీస్తు శకం ప్రభు మరణించి పునరుత్న వెళ్ళినప్పటి నుంచి సంఘం దీన్ని ప్రాక్టీస్ చేస్తూ వస్తూనే ఉన్నది కీర్తన గ్రంథం డెబ్భై మూడు ఇరవై ఎనిమిదిలో క్రీస్తు నందు ఆత్మీయ సహవాసము లభించున్నదని రాస్తూ ఉన్నాడు ప్రేమ నెడ్డలారా యేసు ప్రభు శిరువుల మీద మరణించినప్పుడు బల్యంతో ప్రక్కన పడితే రక్తము నీరు కారింది ఈ సంస్కారానికి గుర్తుగా ఉంది అది హోలీ కమిన్ అనే పరిశుద్ధ సమాక్తం ఆయనతో సహవాసం ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకాలున్నాయి ఆయనతో నువ్వు సహవాసం ఉన్నావా ఆయన సన్నిధిని ప్రతి ఆదివారం నీకు వీలు దొరికినప్పుడు ఎలా ప్రభు బలలో ఉన్నావా ఈ సమయంలో మన జ్ఞాపకం చేసుకోవాలా హోలీ సాక్రమెంట్ ఏంటన్నారు పరిశుద్ధ ఆచారం ఇది సజీవమైన ఆచారం సజీవమైన ఆచారం ద్రాక్ష తీగ ద్రాక్ష వల్లిలో ఉంటేనే అది ఫలిస్తుంది మనం ప్రభుతో కలిసి జీవిస్తేనే ఆత్మీయమైన సారం మనలోనికి వస్తుంది ఆ పరిశుద్ధమైన ఆచారం మనం పాల్గొంటున్నాం మనం యేసుతో కట్టబడి ఉన్నామా యేసుతో అంటగట్టుబడి ఉన్నామా యేసును ఏసులో యేసులో ఉన్నామా యేసు నీలో జీవిస్తున్నాడని ఆలోచన చేస్తున్నావా ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఓన్లీ కమ్యూనియన్ లాడ్ సప్పర్ ఓలీ సాక్రమెంట్ చివరిదిగా ఓన్లీ యుద్ధ ఇందాక చెప్పాను నేను యూకరిస్తా అనే మాట గ్రీక్ మాట కృతజ్ఞతాభావం దేవుడు మనకు చేసిన అనేక మేలని బట్టి కృతజ్ఞత నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీని చేయండి ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా దేవుడు ఎన్ని మేళ్ళు చేశాడో నీ జ్ఞాపకం చేసుకొని దేవుని కృతజ్ఞత చెల్లించు నీకు ప్రాణం ఇచ్చాడు జీవం ఇచ్చాడు తెగుళ్ళ నుంచి రక్షించాడు గండం నుంచి రక్షించాడు భూకంపం నుంచి రక్షించాడు మారణ హోమం నుంచి రక్షించాడు భయంకరమైన ప్రమాదాల నుంచి రక్షించాడు భయంకరమైన ప్రదేశాల నుంచి నేను తప్పించాడు కోర్టు కేసుల నుంచి నేను తప్పించాడు అయ్యో అయ్య నేను బ్రతకనియను చచ్చిపోతాన పరిస్థితుల నుంచి తప్పించాడు ఆయన నీ కొరకు గాయపరచబడ్డాడు ఆయన నీ కొరకు శిలో మరణం పొందాడు నీ కొరకు రక్తం కార్చాడు అన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఇలా కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ సోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభుల వారు జంతు బలులన్నిటినీ ఆపివేసి తానే శిల మీద మరణం అందాడు నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు అందుకే అంటున్నాడు శిష్యులతో కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీని చేయడని వారితో చెప్పి మరి ఆయన ఒలీవల కొండకు వెళ్ళిపోయినాడు రే ఈ మాండీ థర్స్డే ఈ నియమ గురువారం ధ్యానంలో ఉన్నటువంటి నీవు నేను మనం పాప క్షమాపణ కొరకు నిత్య జీవము కొరకు ఆయన మన రక్తం కార్చి పరలోకానికి వెళ్ళాడు ఈరోజు నీవు మారు మనసు పొంది నీ తోటి వారు వారైనా వారిని వారు తప్పు చేసినా నీవు తప్పు చేసినా ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు సమాధానపడి ఒకరినొకరు ప్రేమించుకొని నీ కొరకు నా కొరకు ప్రభువు ఆ సిలువలో రక్తము ఆ సిలువలో తన శరీరాన్ని బలి చేశాడని ఆయన పాదాల దగ్గరకు వస్తాం ఆయన పాదాల దగ్గర మోకరుందాం రాకముందు నువ్వు యోగ్యుడవా యోగ్యుడవ కావా ఆలోచించుకుందాం ప్రభు వాళ్ళకు రాకముందు నిన్ను నీవు పరీక్ష చేసుకో ప్రభు దగ్గరకు రాకముందు నీవు చేసినటువంటి పొరపాట్లు ప్రభు దగ్గర క్షమాపణ పొందు యుధాయశ్వర్యత తప్పు చేసి ప్రభు దగ్గరకొచ్చి క్షమాపణ పొందితే ఎంత పాపినైనా క్షమించే దేవుడు యుధైశ్వర్యతను క్షమించేవాడు కానీ క్షమిం పని చోటుకు వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు లోకమంతా తిరిగినా నీకు పాప క్షమాపణ యేసు క్రీస్తు ప్రభుల్లోనే లభిస్తుంది ప్రే బిడ్డలారా మీరు ఎలాంటి వారైనా ఈరోజు దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా నా నోటి మాట నుంచి నేను చెప్పలేను మీరు ఎలాంటి భయంకర కార్యాలు చేసినా ఎక్కడా మీకు నెమ్మది లేదు ఎక్కడా సమాధానం లేదు ఎక్కడా శాంతి లేదు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నన్ను క్షమించు వెంటే ఆయన క్షమించి ఆయన సిల్వర్ రక్తాన్ని నీకు చూపిస్తాడు ఆ రక్తంలో నీ పాపము కడిగి ఆ రక్తం ద్వారా నువ్వు శుద్ధి చేయబడతావు ఆ రక్తంలో శుద్ధి చేయబడి జీవాహారమైనటువంటి ఆయన నిత్య రాజ్యములోనికి నిత్య సింహాసనంలోనికి ఆయన తీసుకొని పోతాడు అందుకే ప్రభు పాదాల దగ్గరకు వచ్చే నీవు ఆయన మరణ పునరుత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే ప్రభు బల దగ్గరకు రావాలని ఎవరైనా విరోధులుంటే క్షమించి క్షమింపబడి ఆయన పాదాల దగ్గర రావాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాను దేవుడు మీకు సమాధానం అనుగ్రహించడం గాక ప్రార్థించడం దయగల ప్రవ్వా ప్రేమల తండ్రి రాజ్యమునకు వారసుడు ఇచ్చే దేవానికి వందనాలు జీవాహారమునివి జీవజలములు తాగనిచ్చే దేవానికి వందనాలైనా ఇదిగో ఈ సాయంకాలం ఈ రాత్రి వేళ ప్రవ్వా నీ బల దగ్గరకు వస్తున్న బిడ్డలను పాపములను క్షమించి మరొకసారి ప్రవ్వా వారు పశ్చాత్తాపడి దయగల తండ్రి విమోచన విడుదల నీ దగ్గరనే ఉంది కానీ మరొక చోట లేదని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన శరీర రక్త మాంసములను పవిత్రంగా తీసుకొని పరిశుద్ధుల ఒకటొకరుమని ఏసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని యొక్క దీవమైన ప్రేమ ప్రవణేశు క్రీస్తు యొక్క శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మని సహవాసం సకల దీవెనులు ఆశీర్వాదములు దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమేన్.